ఒకేసారి రెండు విచిత్ర పరస్పర భిన్న అన్నమాట రెండు ఆంధ్ర తెల తమిళనాడు పక్క పక్కనే ఉంటాయి ఒకప్పుడు ఆ తమిళనాడులోంచి విడిపడింది ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విడింది అప్పుడు దాకా మనల్ని మదరాసీలు అనేవాళ్ళు తర్వాత కాలంలో మనం మన ఆత్మగౌరవం అన్నటువంటి కాన్సెప్ట్తో ముందుకు వచ్చాం నడిచిపోయింది ఇక్కడ రెండు పరస్పర భిన్నమైన ఎందుకన్నానంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈయన వారసుడు కాదు ఆయన స్వయం ప్రకాశితం ఎదిగారు సక్సెస్ అయ్యారు అనేక అవమానాలు ఫేస్ చేశారు ఇబ్బందులు పడ్డారు వచ్చి ఇంకోటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటిది ఓపెన్గా ప్రకటించడం కానీ నిలబట్టడం కానీ చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఓ పక్కన దీక్షలు చేయడం కానీ ఏం చేస్తున్నారు అదే సందర్భంలో అవతల పక్కన ఉన్నటువంటి తమిళనాడులో ఇప్పుడు కొత్తగా డిప్యూటీ సీఎం వస్తున్నారు ఇప్పటిదాకా సీఎం తర్వాత మంత్రివర్గం అంటే డిప్యూటీ సీఎం ఎవరు స్టాలిన్ తన వారసుడైనటువంటి ఉదయనిధి స్టాలిన్ గతంలో సినిమా యాక్టరు తర్వాత వాళ్ళ తాత చనిపోతే ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచాడు మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం ఈయన ప్రస్తుతం యువజన క్రీడల శాఖ మంత్రిగా ఉన్నాడు ఇందులో ముగ్గురు మంత్రులేమో తీసేస్తున్నారు మరికొందరు శాఖల్లో మారుస్తున్నారు ఈడీ కేసులో బెయిల్ మీద విడుదలైనటువంటి బాలాజీకి మంత్రిగా ఇస్తున్నారు అంటున్నారు అది పక్కన పెడితే ఉదయనిధి స్టాలిన్ కాన్సెప్ట్ ఏంటంటే పూర్తి భిన్నం పవన్ కళ్యాణ్ నాస్తికుడు హిందుత్వాన్ని ద్వేషిస్తాడు హిందుత్వాన్ని విమర్శిస్తాడు హిందువులను అవమానిస్తుంటాడు అలా పరస్పర భిన్నమైనటువంటి డిప్యూటీ సీఎంలు ఉంటున్నారు